కి స్వాగతం నేను మేయామణి ముందుకు బుల్టన్ హెడ్లైన్స్ డాక్టర్ అబ్దుల్ కలాం స్మృతి ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి మాజీ శాసనసభ్యులు అనకపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేల గోవింద్ సత్యనారాయణ విజయవాడ విజ్ఞాన్ భవన్ నందు ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ సమావేశం ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి జోగి రమేష్ మాతృభాష అమలాంటిదని మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేల గోవింద సత్యనారాయణ అన్నారు ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే తప్పనిసరి చేయాలని కోరారు అలానే నేటి నుండి ప్రభుత్వ జీవాలను తెలుగులోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వన్ వే ట్రాఫిక్ డౌన్ వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ మాధుమశెట్టి నీలబాబు రాష్ట్ర కార్యదర్శి కోటిని బాలాజీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు బీఎస్ఎంకే జోగినాయుడు అర్బన్ జిల్లా కార్యదర్శి పోలారపు త్రినాథ్ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ తదితరులు పాల్గొన్నారు నేడు విజయవాడ ఎంపీ విజ్ఞాన్ భవన్ నందు రాష్ట్ర అధ్యక్షులు చొప్పవరపు సాంబశివరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి కాకినాడ జిల్లా నుండి పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పెద్దాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కేసనకుర్తి రమణ వైస్ ప్రెసిడెంట్ కోట సుబ్రహ్మణ్యం సెక్రటరీ ఆర్ రాజేంద్ర ప్రసాద్ వైస్ సెక్రటరీ పడాల రమేష్ ట్రెజరర్ జి ఈశ్వర్ సభ్యులు వీరెడ్డి సత్యనారాయణ ఎల్ గంగాధర్ హాజరవ్వడం జరిగింది మరియు కాకినాడ జిల్లా నుండి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎలమంచిల్లి శ్రీనివాస్ హాజరు కాగా ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కాపు సంక్షేమ సంఘం చైర్మన్ అడప శేషు నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి యూనియన్ న్యాయ సలహాదారు ఎన్ శ్రీహరి పాల్గొన్నారు నిన్న నీకు ఫోన్ చేస్తాను అక్కడికి వచ్చాను అవునా ఓకే ఓకే ఏ సెట్ సెక్షన్ సుజిత ఓకే ఓకే సార్ రైట్ 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 ఓకే సార్ అలాగే సార్ ఓకే చిన్న పత్రికలు అంతేగాని మన ఏంటి స్థానిక పత్రికలు చిన్నవాడు పెద్దవాళ్ళతో పోటీ పడలేను వాడు పోటీ ప్రపంచంలో మన పాత్ర ఈరోజు అందరూ కూడా పెద్ద పెద్ద వార్తలు చూస్తూ ఉంటారు మనమైతే సామాన్యంగా స్థానికంగా ప్రజలు పడుతున్న కష్టాలని అక్కడ ఆ గ్రామంలో ఆ మండలంలో ఆ జిల్లాలో పడే కష్టాలని ప్రభుత్వాల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొచ్చే ఒక గొప్ప వ్యవస్థని మీ అంతటికి మీరు నిర్మాణం చేసుకున్నారు స్వశక్తితో మనం నిలబడుతున్నాం ఈ మనుగడ సాగించడంలో నాకు తెలిసి చాలా ఇబ్బందులు పడతా ఉంటారు మాతో కూడా పడతా ఉంటారు ఎందుకంటే మా మీద రాస్తే మేము కూడా ఊరుకుంటాం
ఉన్న వాస్తవం. అంటే తప్పు చేస్తే రాస్తే నిజంగా దానికి ఎవరు కూడా మీరు ఎవరు బెదరాల్సిన పల్ల. తప్పు చేయకుండా రాస్తే ఏదైనా ఒకవేళ మాట్లాడితే దాన్ని ఏదైనా సమర్థించుకుంటాం. ఏమైనా సరే నాకు తెలిసినంతవరకు నాకు మా సామాన్తో ఒక 20 సంవత్సరాల పరిచయం. ఈరోజు అంటే నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2002 సంవత్సరంలో నేను ఎన్నికైన దగ్గర నుంచి ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి గర్వంగా చెప్తాను. నా పత్రికా మిత్రులు నన్ను ప్రేమించే నా ఎందుకంటే ఆ రోజు నేను యువజన కాంగ్రెస్ మేము ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా నాయకుడు మనసున్న నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ పోరాటాలు నిజంగా ప్రజలు పడుతున్న కష్టాలు బాధలు ఏ చేసినా సరే కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ ఒక కార్యక్రమం తీసుకున్నానంటే అన్ని పత్రికలు కూడా ఫస్ట్ పేజీలో బ్రహ్మాండంగా నేను చేసే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటాలని ఫస్ట్ పేజీలో తీసేవాడు. లేదు ఒకవేళ ఫస్ట్ పేజీ ఏదైనా ఖాళీ లేకపోతే బ్యాక్ పేజీలో తీసుకునేవాడు. అంటే అంత పెద్ద ఎత్తున చేసేవాడు. డాక్టర్ అబ్దుల్ కలాం స్మృతి ఎక్సలెన్స్ అవార్డు తనకు రావడం ఎంతో సంతోషంగా ఉందని న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి అన్నారు. ఫౌండేషన్ ద్వారా మల్లేశ్వరి నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సమాచార ప్రసార శాఖ డాక్టర్ అబ్దుల్ కలాం స్మృతి ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేసింది. శనివారం ఢిల్లీలోని ఓ హోటల్లో ఫేస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నాగమల్లేశ్వరి అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం విశాఖ వచ్చిన ఆమె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాడని ఈ అవార్డును తన తండ్రికి అంకితం చేస్తున్నానని అన్నారు. అలానే ఈ అవార్డుతో తనకు మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. అబ్దుల్ కలాం స్మృతి అవార్డు 2022 సెలెక్ట్ అవ్వడం అనేది నిజంగా చాలా ఆనందకరం. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా 50 అవార్డ్స్ అనౌన్స్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఉండడం అనేది నిజంగా గర్వదాయకం. అదేవిధంగా మేము చూస్ చేసుకున్నటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో అంటే చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి ప్రజలు జరుగుతున్నటువంటి రేట్స్ కానీ ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అగత్యాలు కానీ మేము ది టచ్ని ఒక కాన్సెప్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ జాతీయ లెవెల్లో దీన్ని సెలెక్ట్ అవ్వడం అనేది నిజంగా మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక ఆడపిల్లగా నేనైతే టైల్స్ శానిటరీ వ్యాపారులు సిబ్బంది సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని విశాఖ టైల్స్ అండ్ శానిటరీ వేర్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఏవి రామకృష్ణారావు ఎన్ శ్రీనివాస్ తెలిపారు. అసోసియేషన్ 11వ వార్షిక సర్వసభ్య సమావేశం సిరిపురంలో గల ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారావు మాట్లాడుతూ అసోసియేషన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని అన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు, లాక్డౌన్ సమయంలో అనేక సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అసోసియేషన్ ద్వారా అధిగమించామని తెలిపారు. అసోసియేషన్ సభ్యులు అందిస్తున్న సహాయ సహకారాలు మరవలేనివని అలానే అసోసియేషన్ బలోపేతానికి మరింత కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని భవిష్యత్తులో మెగా రక్తదాన శిబిరం, మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిఏఎం కృష్ణమోహన్, ప్రముఖ న్యాయవాది ఎస్ సతీష్, అసోసియేషన్ ప్రతినిధులు ఎన్ రవీంద్ర, అతుల్ రాఠీ, రమణ వర్మ, సంజయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనమైతే.
ఒక చిన్న డిస్క్రిప్షన్ సార్, 10 ఇయర్స్ ఎంతో కష్టపడితే గానీ ఈ పొజిషన్ కి రాలేమో మనం. చిన్న డిస్కషన్. అందరికీ నమస్కారం. ఈ 11వ టైల్స్ ఏజీఎంని ఈరోజు కండక్ట్ చేస్తూ దీంట్లో కొంతమంది లైఫ్ మెంబర్ని, తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత ఏంటంటే ట్యాక్స్ గురించి, ఇన్కమ్ ట్యాక్సు, తర్వాత జిఎస్టీ రూల్స్ చాలా ఎప్పటికప్పుడు మారుతున్నాయి. దాని మీద కూడా సభ్యులందరికీ అవగాహన ఇవ్వాలని ఒక దీంట్లో ఈవెంట్గా పెట్టుకున్నాం. ఈరోజు బిజినెస్ చేస్తూ చాలా వరకు జిఎస్టీ మీద, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మీద చాలామందికి తెలియదు. అది తెలియపరచడం కోసం అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ని కూడా తీసుకుని ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాం. ఆయన ద్వారా కూడా కొన్ని విషయాలు మా సభ్యులకి అందరికీ తెలిసే విధంగా మనం చూస్తున్నాం. అదే కొన్ని అనకాపల్లి పట్టణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెహ్రూ చౌక్ కోడేరులో గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు శ్రీధర్ మాస్టర్ ఆధ్వర్యంలో సుమారు 4000 మందికి వినాయక మట్టి విగ్రహాలు, మొక్కలు పంపిణీ మరియు వినాయక వ్రతకల్పం, పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనురెడ్డి, పట్టణ సిఐ డాడీ మోహన్ రావు, ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సంస్కర్త ఎస్ఎల్జిటి సన్యాసిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాస్టర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ జరుగుతుందని అన్నారు. గ్రీన్ క్లబ్ అనే సంస్థ చిన్నపాటిగా ప్రారంభమయ్యి నేడు మహావృక్షంలా తయారైందని, చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఆ కారణంగా ఈ సంస్థ ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ మరియు అధిక సంఖ్యలో గ్రీన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడికి అందరూ వచ్చినటువంటి ఈ గ్రీన్ క్లబ్ ఏదైతే ఈ థీమ్ ఉందో మంచి కార్యక్రమాన్ని చేపట్టి మమ్మల్ని పిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గ్రీన్ క్లబ్ అనేది చెప్పుకోవడం చిన్నదిన్నా సరే సమాజానికి ఎంతో ఉపయోగపడదు. ఎందుకంటే పర్యావరణం అంటే మీరు ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, టీంని ఏర్పడి చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సో ఇలాంటి కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి ఇలాంటివి చేయించడం అనేది మాకు ఇంకా ఆనందకరంగా ఉంది. ఖచ్చితంగా మీ సైన్యంలో మమ్మల్ని కూడా చేర్చుకోమని, మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది చేస్తే మన సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇలా 8 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఇలాంటి మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు, నేను అనకాపల్లి వచ్చిన తర్వాత నాకు కూడా పిలిచినందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తే, ఇలాంటి కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటాం. ఖచ్చితంగా మాకు కూడా మీరు మెంబర్షిప్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయాలని, చేసే పనుల్లో మమ్మల్ని కూడా ఇటీవల జిల్లా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను కూడా నిషేధించాలని విశాఖలో సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానిపై స్పందించిన ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ సభ్యులు, 7 డిజిటల్స్ అధినేత సంజీవరెడ్డి మాట్లాడుతూ యూనియన్ తరపున స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. బంద్ పిలుపు మేరకు నగరంలో ఉన్న ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్స్, యాజమాన్యాలు షాపులు మూసివేశారు. ఇప్పుడు సీఎం మాట్లాడారు కనుక సీఎం గారికి ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందా? శ్రీ 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 స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఇచ్చాపురం పట్టణానికి సంబంధించి అన్ని రంగాల, అన్ని వర్గాల ప్రముఖులతో 17/4/2023 నుండి 17/4/2023 వరకు జరగబో గ్రామదేవత సంబరాలు నిర్వహణ మొదలగు విషయాలు చర్చించడానికి సమావేశం నిర్వహించారు. ఈ సంబరాల విషయం చరిత్ర వివరాల్లోనికి వెళితే అప్పట్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సంబరాలు జరిగేవి. అయితే 1977 జరిగిన సంబరంలో చిన్న కారణంతోనే ఘర్షణ జరిగి అది 2 సామాజిక వర్గాల మధ్య మనస్పర్ధలకు దారితీసింది. ఆ కారణంగా తదుపరి 25 సంవత్సరాలు సంబరాలు జరగలేదు. అటు పిమ్మట 2001లో పట్టణ ప్రజలందరూ ఒకే త్రాటిపైకి వచ్చి సంబరాలు ప్రశాంతంగా జరగడానికి నిశ్చయించి ప్రజలందరూ దాన్నో బాధ్యతగా భావించి 2001లో అంగరంగ వైభవంగా సంబరాలు జరిపారు. ఆ సంబరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక చుట్టుపక్కల రాష్ట్రాలలో మంచి పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. లక్షల సంఖ్యలో ప్రజలు
దేశ వివిధ ప్రాంతాల నుండి వచ్చి తిలకించారు. మళ్ళీ 2013లో ఈ సంబరాలు జరిగాయి. ఇప్పుడు 2023లో మళ్ళీ గ్రామదేవత స్వచ్ఛవతి అమ్మవారి సంబరాలు జరుపుకోవడానికి పెద్దలు పూనుకున్నారు. ఈ విషయంలో ప్రజలు సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఓం శ్రీ స్వచ్ఛవతి అన్నమ ఈసారి గ్రామదేవత ఉత్సవాలు 2023 ఏప్రిల్ 17 నుండి ప్రారంభించడానికి వేది పండితులు ముహూర్తంగా నిర్ణయించారు. దానికి సంబంధించి ఈ నెల 21వ తేదీన ఒక సమావేశం జరిగింది. ఇప్పుడు పట్టణ స్థాయి సమావేశం జరుగుతుంది. ముందుగా అంటే ప్రీవియస్గా మనం వెళ్తే 1977 లాస్ట్ అంటే మనకి మన జనరేషన్ తెలిసి లాస్ట్గా సంబరాలు అప్పుడు చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఆగాయి. తర్వాత 24 సంవత్సరాల తర్వాత మొత్తం ఊరంతా అనుకుని ఒక ఏకతాటి పైకి వచ్చి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా అన్ని రకాల చర్యలు అప్పుడు అందరూ సహకరించారు. అటు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ అందరూ సహకరించడం వల్ల మున్సిపాలిటీ వారు కానీ అందరూ సహకరించడం వల్ల చాలా బ్రహ్మాండంగా ప్రతి వ్యక్తి ఒక బాధ్యతగా తీసుకొని అది మాది ఈ సంబరం మాది మా ఇంటి దేవత మా అని చెప్పి ఎక్కడ మనకి ఈ మన ఆంధ్రప్రదేశ్ కాదు మన ఇచ్చాపురం పరిసర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు అందరూ కూడా వచ్చి నెల రోజులు చాలా చక్కగా సంబరాల్ని ఇచ్చే ఆస్వాదించారు. అలాగే 2013లో కూడా జరిగింది. ఇప్పుడు కూడా అన్ని విభాగాల్లో కమిటీలు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా జరిపించడానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మున్సిపాలిటీ వారు అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ఈ సంబరాలను కూడా ఈసారి కూడా నెల రోజుల పాటు నిర్వహించడానికి కమిటీ నిర్ణయించింది. ఇప్పుడు పట్టణం మొత్తం ప్రథమ సమావేశం జరుగుతుంది. ఇంకా 2-3 సమావేశాల తర్వాత దీనిపైన ఒక ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ముహూర్తమైన నిర్ణయం జరిగింది. ఇతరత్ర కార్యక్రమాలకు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది భవిష్యత్తులోని నిర్ణయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికి 6 మాసాల పైన సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామని కమిటీ ఆలోచిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డాక్టర్ అబ్దుల్ కలాం స్మృతి ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి. మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మాజీ శాసనసభ్యులు అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేల గోవింద్ సత్యనారాయణ. విజయవాడ విజ్ఞాన్ భవన్ నందు ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ సమావేశం ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి జోగి రమేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.